శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు మొదటి రోజు అన్ని విభాగాల్లో ఆధిక్యంలో నిలిచింది లంకేయులు భారత బ్యాట్స్మెన్ ను అవుట్ చేసేందుకు సత విధాలా ప్రయత్నించి మొదటి రోజు ఆరు వికెట్లు తీశారు కానీ బరిలోకి దిగిన అందరు బ్యాట్స్మెన్ దాదాపుగా మంచి స్కోర్లే సాధించారు ఫలితంగా భారత జట్టు కూడా గౌరవప్రదమైన స్కోరునే సాధించింది ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన వందవ టెస్ట్లో మంచి స్కోరు సాధిస్తాడన్న ఆశతో ఉన్న అభిమానులకు కోహ్లీ ఆశించిన స్థాయిలో బహుమానాన్ని ఇవ్వలేకపోయాడు కేవలం నలభై ఐదు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు శ్రీలంక ఎడమ చేతి వాటం స్పిన్నర్ లసిత్ ఎంబుల్దేనియా ఆశ్చర్యకరమైన డెలివరీతో కోహ్లీని క్రీన్ బౌల్ చేశాడు ఇదిలా ఉండగా కోహ్లీ ఇన్నింగ్స్ ను ఆసక్తిగా గమనిస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోహ్లీ అనుకోకుండా అవుట్ అవ్వడంతో ఒక్కసారిగా షాక్ కు గురై లేచి నిలబడి అయ్యో ఇంత త్వరగా అవుట్ అయ్యాడే అన్నట్లుగా తలపై చేతి నుంచి ఆశ్చర్యంలో ఉండిపోయాడు అయ్యయ్యో ఇంత త్వరగా అవుట్ అయ్యాడే అన్నట్టుగా ఏదో గొనుగుతూ నిరాశగా డ్రెస్సింగ్ రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు ప్రస్తుతం రోహిత్ హావభావాలకు సంబంధించిన ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి